ఏదో ఆశిస్తే ఇంకేదో జరిగింది ఆ ఇద్దరి విషయంలో. వైసీపీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీలో ఉన్న బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు కాపు వర్గీయులే. నియోజకవర్గంలో ప్రభావితంగా ఉన్న ఆ సామాజిక వర్గం లెక్కలతోనే వారిని బరిలోకి దింపాయి పార్టీలు. ఇక విశేషం ఏంటంటే ఆ ఇద్దరు నేతలు ఈసారి ఎచ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే ఈక్వేషన్లు కలిసిరాక ఎంపీ అభ్యర్థులయ్యారు. పేరుకి వారిద్దరే పోటీలో ఉన్నా విజయనగరం సమరం మాత్రం బొత్స గణపతిలకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్నికల్లో ఎవరెవరు తలపడనున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు పోటీ పడనున్నారు. కలిశెట్టి మొదటి నుంచి పార్టీకి లాయల్టీగా ఉండగా బెల్లాన మొదట కాంగ్రెస్లో, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ఆయా పార్టీల నుంచి హెచ్ఆర్ల అసెంబ్లీ టికెట్ ఆశించిన వారే కావడం గమనార్హం. కానీ సమీకరణాలు అనుకూలించకపోవడంతో పార్లమెంటు బరిలో దిగారు. సిట్టింగ్ ఎంపీ బెల్లాన గత ఎన్నికల్లో గెలిచి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. అప్పట్లో జగన్ హవా, జనసేన బీజేపీలు చీల్చుకున్న ఓట్లు కలిసొచ్చి బెల్లాన స్వల్ప మెజార్టీతో అశోక్ గజపతిరాజుపై విజయం సాధించారు. గతంలో జడ్పీ చైర్మన్గా పనిచేసిన ఆయనకి అటు బొబ్బిల్ నుంచి ఇటు హెచ్ఆర్ల వరకు పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా మంచి పరిచయాలతో పాటు బంధుగణం కూడా ఎక్కువే. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లికి స్థానికుడు కావడంతో ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే బొత్స తన మేనల్లుడు చిన్నశ్రేణుని కాదని బెల్లానకు టికెట్ ఇప్పించారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వంటి వారు కూడా బెల్లానకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. బెల్లాన్ కూడా సౌమ్యుడు కావడంతో పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవు. అయితే ఎంపీగా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్కు ఏమీ చేయలేదన్న నెగిటివ్ ఉంది. చిన్నా చిత్తగా పనులు తప్ప ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం కూడా గత 5 ఏళ్లలో చేపట్టలేదన్న విమర్శలున్నాయి. విజయనగరం మార్కెట్ ఏరియాలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎంపీగా ఆయనే ప్రారంభింపజేసినప్పటికీ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు నరకయాతను అనుభవిస్తున్న మానాపురం రైల్వే గేటుకు సంబంధించి కనీస చర్యలు చేపట్టలేకపోయారు. పార్లమెంటు నిధులతో ఏం చేశారంటే టక్కును గుర్తొచ్చేది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఏదో చేసేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కలిశెట్టి అప్పలనాయుడు విషయానికొస్తే ముందు నుంచి ఆయన టీడీపీలోనే ఉన్న కింది స్థాయి కేడర్తో పెద్దగా పరిచయాలు లేవు. గతంలో టీడీపీ ట్రైనింగ్ క్లాసులకి ఉత్తరాంధ్రలో ట్రైనర్గా వ్యవహరించడమే ఆయనకున్న ప్లస్. ఒక్క హెచ్ఆర్ల నియోజకవర్గంలో తప్ప మిగిలిన 6 సెగ్మెంట్లలో ఆయనకి పెద్దగా పరిచయాలు లేవు. కూటమి అభ్యర్థి కావడం, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు ఆయనకి సానుకూల అంశంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ విభేదాలు కొలిక్కి రాలేదు. అయితే వాటన్నిటినీ చక్కదిద్దగలిగే సామర్థ్యం అప్పలనాయుడుకుందన్న ప్రచారం నడుస్తున్నాయన్నది అనుమానమే అంటున్నారు. తాజాగా విజయనగరం లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఆత్మీయ సమావేశమని అశోక్ గజపతి పిలుపునిస్తే కలిశెట్టితో పాటు మరో 3 ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, కొండ్రు మురళి, బేబీ నాయన, ఎన్ఈఆర్లు డుమ్మా కొట్టారు. దాంతో వారి వైఖరి పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో కాపుల్ని సమన్వయం చేసుకుంటారన్న నమ్మకంతో కలిశెట్టికి టికెట్ ఇచ్చినప్పటికీ అదే కాపులకి పెద్దగా వ్యవహరిస్తున్న కళా వెంకట్రావుతో కూడా ఆయనకు విభేదాలున్నాయంటున్నారు. అయితే కళా పోటీ చేస్తున్న చీపురుపల్లి విజయనగరం ఎంపీ సీటు పరిధిలోదే అవడంతో వారిద్దరూ కలిసి పనిచేయక తప్పని పరిస్థితి. మరోవైపు కలిశెట్టిది శ్రీకాకుళం జిల్లా అవడంతో ఇక్కడి కాపు నేతలు ఎంతవరకు ఆదరిస్తారనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్గానే ఉంది. అటు బెల్లానపై కూడా ప్రజలకంత సాఫ్ట్ కార్నర్ లేదన్నది కాదనలేని సత్యం. ఎంపీ అయినా చేసింది సున్నా కాబట్టి మరోసారి ప్రజలు ఆదరిస్తారా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలన్న కన్ఫ్యూజన్ కూడా ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు నాన్ లోకల్, మరొకరు లోకలైనా నో ప్రోగ్రెస్. మరి చూడాలి ఈసారి విజయనగరంలో ఎవరి లక్ ఎలా ఉంటుందో.